రెండో సమూహులు గ్రంథము రెండో అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు చదువుకుందాం శరుయ ముగ్గురు కుమారులకు యోబును అభిషేయును ఆశహీలను అచ్చట ఉండి ఆషాహీలు అడవి లేడంత తేలిగ్గా పరిగెత్తగలవాడు కనుక అతడు కుడితట్టను ఎడమ తట్టేను తిరగక అబ్నీయులను తరుముచు ఉండగానే రాయబడింది ఇక్కడ మనం చూసినట్లయితే సౌలు రాజు సౌలు ఇస్రాయల్ మొత్తం పన్నెండు గోత్రాల మీద రాజుగా ఉన్నటువంటి సౌలు మరణించాడు ఆ సౌలు సైన్యాధిపతి అభినేరు అభినేరు సౌలు సరిపోయిన తర్వాత ఇస్రాయెల్ రాజ్యం మీద ఇష్పూషిత్వ సౌలు కుమారుని రాజుగా చేశాడు అయితే ఈ అభినేరు యోధ మీద అప్పటికే దావి రాజుగా దేవుడు నియమించాడు యోదావరం తమ మీద రాజుగా చేసుకున్నారు ఈ అభినేరే యుద్ధానికి వచ్చాడు ఇస్రాయే వారి మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు మరి యోధా దావిదికి సైన్యాధిపతిగా యోవాబు ఆయన తమ్ముళ్ళు అభిషే ఆషాహేలు కూడా వచ్చారు ఆ యుద్ధంలో సైన్యాధిపతి యోవాబు కొన్నిసార్లు ఆషాహేలు కూడా సైన్యాధిపతి ఉన్నట్టు చూస్తాం అయితే ఇక్కడ ఈ యుద్ధంలో ఈ శరు అంటే దావీదు సోదరి పిల్లలు ఈ ముగ్గురు వీళ్ళు సైన్యాధిపతులు సెరుయ ముగ్గురు కుమారులకు యోబును అభిషేయును ఆషాహ్యులు నచ్చట ఉండరి ఆ శరుయ నామకి ముగ్గురు కుమారులు యాబు అభిషేక్ ఆశహేలు ఈ ముగ్గురు కూడా యుద్ధంలో ఉన్నారు ఆశేలు అడవిలేడంత తేలిగ్గా పరిగెత్తగలవాడు కనుక అతడు కుడితట్టే అడవితట్టే తిరగక అబ్నేర్ ఆ ఆ సైన్యాధిపతి ఆ యుద్ధంలో తరుగుతున్నాడు సైన్యాధిపతిని కుడితట్టే అడవితటి తిరుగుక ఎందుకంటే అడవిలేడంత వేగంగా పరిగెత్తగలవాడు నిజంగా ఆయన పరిగెత్తం చూస్తుంటే చాలా ముచ్చటేసి అంత చక్కని పరుగు గలవాడు అంత బాగా పరిగెత్తగలవా అడవి లేడంత ఈజీగా పరిగెత్తగలవాడు అనమాట అభినేను వెనుకకు తిరిగి నువ్వు ఆశాహేలువా అని అతను అడుగగా అతను నేను ఆశాహేలునే అనిను నీవు కుడితట్టిని అడవితట్టిని తిరిగి యవనస్తులు ఒకరిని కలిసికొని వాని ఆయుధములను పట్టుకొమ్ము అని అభినేను అతనితో చెప్పినను ఆషాహేలు ఈ తట ఆ తిన తిరిగి అతని తరుమగా ఎక్కడికి యుద్ధ నీతి ప్రకారం చెప్తున్నాడు ఆశాహేలు ఉటిచేలతోనే ఎంటబడుతున్నాడు ఆయుధాలు పట్టుకుని కాదు యుద్ధంలో ఉట్టు చేతులతో సైన్యాధిపతి కనబడుతున్నాడు ఆశ ఆ అభినేరు అక్కడికి చెప్పాడు నువ్వు కుడితట్టిని అడంతటిని తప్పుకో ఎవరిగర ఆయుధాలు తీసుకో నాతో యుద్ధం చేస్తాకైతే నేను చెప్పాడు ఆహా అయినా నువ్వు వినకుండా కుడితట్టిని అడంతటి తిరుగుకున్న ఆశ్యని తరుముతూ ఆశహులు పరిగెత్తగల కాబట్టి అభినేరు తరుముతున్నాడు అభినేరు నన్ను నన్ను తరుముట మాని తొలగిపోమ్ము నేను నిన్ను నేర్లు కొట్టి చంపిన ఎడలా నీ సహోదరుడు యోగ ముందు నేను ఎట్లు తల ఎత్తుకోనగలను అని అక్కడ ఇంకోసారి చెప్పాడు మొదటిసారి నువ్వు ఆశయలో అన్నాడు అవును నేను ఆశయాలను నువ్వు కుడతట్టి నాడంతట్టు తిరిగి ఎవరిగిన ఎవరి అసలు ఆయుధాలు పట్టుకో నాతో యుద్ధం అన్నాడు అది వినకుండా అయినా ఈయన కుడితట్టి తట్టి తిరగడం మళ్ళీ పరిగెత్తున్నాడు మళ్ళీ చెప్పాడు నీవు నీవు నా తప్పుకో తొలిగిపో నేను నిన్ను చంపితే మీ అన్నయ్య ముందు నేను మీ అన్నయ్య కూడా సైన్యతి పతి నేను సైన్యతి కాబట్టి ఆయన ముందు నేను తలెత్తుకోలేను కాబట్టి నువ్వు తొలగిపో అని చెప్పాడు ఆయన కూడా ఆషలేనకుండా అతడు నేను తొలగననగా తలక్కోకుండా పరిగెత్తున్నాడు అంటే దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అబ్బునేరు ఈటి మడిమతో అతని కడుపులో పొడిచినందున ఈటే అతని వెనుకకు వచ్చాను కనుక అతడు అచ్చటిని పడిచచ్చాను అని రాయబడింది ఆశ్యులు రెండు సార్లు హెచ్చరించాడు మొదట పేరడిగాడు రెండు సార్లు ఇంకా హెచ్చరించాడు ఆయుధాలన్నా పట్టుకో అన్నాడు యుద్ధానికి రావాలంటే లేకపోతే నువ్వు తప్పుకో తొలగిపో నేను నిన్ను చంపేస్తే మీ అన్న ముందు నేను తలెత్తుకోలేను ఎందుకంటే ఆయన సైనాధిపతి కదా నేను తలెత్తుకోలేను అని చెప్పాడు ఆయన వినకుండా ఉట్టి చేతుతోనే ఈయన త్వరంతో ఉండగా ఈటితో కూడా పొడవల ఈటి మడంతో పొడిచినప్పుడు ఆ రెండో పక్క ఈ ప్రకృతి ఆ పక్క కడుపులో దిగిపోయి అక్కడే పడి చచ్చిపోయాడు ఆషాహ్యూలు అడవి లేనంత వేగంగా పరిగెత్తగలవాడే కానీ వివేచన లేనివాడు పోనీ వివేచన లేకపోతే లేకపోయింది ఆయన చెప్పినప్పుడన్నా వినలేదు ఆయుధాలు పెట్టుకున్నా యుద్ధం చేయలేదు లేకపోతే పక్క తొలికి మౌనంగా ఊరుకోలేదు ప్రాణం కాపాడుకునన్నా తరువుతో ఉన్నాడు అడవి లేనంత వేగంగా పరిగెత్తగలవాడే కానీ జ్ఞానం లేనివాడై వివేచన లేనివాడై ఆ యుద్ధంలో చచ్చిపోయినట్టు చూస్తున్నాం అంతే చచ్చిపోవటమే కాదు ఈ అభినేయు మరణానికి కూడా ఈ ఆశహులే కారణమయ్యాడు తర్వాత ఈ యోగ యో అభిషేక్ కోపం పెట్టుకుని సమాధానంగా ఉన్న సమయంలో అభినయర్ను చంపేసినట్లుగా చూస్తున్నాం అభినయరు చనిపోటానికి తనే చనిపోవటమే కాదు అభినయరు చనిపోవటానికి కూడా ఈ ఆశా హేలే కారణమయ్యాడు కాబట్టి ఉంది మంచి గిఫ్టే ఉంది అడవి వేగంగా పరిగెత్తగలవాడు కానీ ఇతనికి జ్ఞానము సమయస్ఫూర్తి వివేచన లేదు కాబట్టి దేవుణ్ణి మనము జ్ఞానం వివేచన సర్వస్ఫూర్తి అని మనం అడగాలి ఆ సమయానుకల జ్ఞానం ఇవ్వమని మనం దేవుణ్ణి అడిగినప్పుడు మనం వివేచన కలిగి ఉంటాం మనకి ఇచ్చిన టాలెంట్స్లో ఇంకా దేవుడిచ్చే జ్ఞానం దేవుడిచ్చిన వివేచన కూడా మనకు తోడైతే మనం దేవుడి అనుకు వాడబడతాం కుటుంబంలో కూడా మనం ఆశ్రయదకరంగా ఉంటాం దేవుడి మాటలు దీవించను కాక దేవుడి దీవించను కాక ఆమె